మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అనదాత్మిక స్వాగతం. ముందుగా రమేష్ గారు, అన్న నేను 2011 నాట్ టుడే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అన్న పొంగనూరు సైడ్ రెండు పూరి కట్టిన తోటలో ముడత కాపులు, ఇది నిజం. రెండు పూరి కట్టిన తోటలని కాపులు అంట, ఇది నిజం అనేని రమేష్ గారు మరొక కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ అర్థం కావడం లేదు. జయపాల్ గారు, వాట్ తగ్గడమే ఎందుకు అన్నా, రైతులకి గిట్టుబాటు టమోటా 15 బాక్స్ 1000 రూపాయలు ఉంటే రైతు చిన్న బాక్స్ 1000 రూపాయలు అమ్మితే మాత్రమే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, రైతులు హ్యాపీగా ఉంటారు, లేకపోతే లేదు అని జయపాల్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక అడుగు పరిశీలిస్తే, యూజర్ గారు, టమోటా చీప్ రేట్కు కావాలంటే మదనపల్లి వస్తే బెటర్ హా, లేకపోతే మొలకల చెరువు వస్తే బాగుంటుందన్న. ఇవాళ ధరలు అన్ని మార్కెట్లు కూడా తగ్గాయి, దాని గురించి అర్థం కామెంట్ పెట్టారు. మరి నిన్న మొన్న ఇలాంటి కామెంట్లు రాలేదు. ఇవాళ మదనపల్లి మార్కెట్ కాదు, సాయంత్రం మార్కెట్లన్నీ ఇవాళ ధరలు తగ్గాయి, అర్థాతలు గమనించగలరు. మదనపల్లి 2000 రూపాయలు, చంద్రశేఖర్ వాస్తవమన్న ఒక చిన్న లాట్, బట్ దట్ ఈజ్ నాట్ కౌంటబుల్. 2000 రూపీస్ ఇన్ మదనపల్లి మార్కెట్ టుడే, బట్ దట్ ఈజ్ నాట్ కౌంటబుల్. ఓన్లీ 1 లాట్ ఇన్ ద బిగ్గెస్ట్ మార్కెట్ మదనపల్లి. మదనపల్లి అనే పెద్ద మార్కెట్లో మా మార్కెట్ కేవలం ఇవాళ ఒక చిన్నలాట మాత్రం 2000 పట్టడం జరిగింది. అది లెక్కలకి లేదు, హైలైట్ లాట్ అంతే. అది అన్న అంగళ్ళు మార్కెట్లో ఈరోజు ధరలు తగ్గడానికి కారణాలు చెప్పగలరా? మళ్ళీ చంద్రశేఖర్ గారి అన్న, బయట అమ్మకాలు లేవు, బయట రాష్ట్రాల నుంచి కాయలు వస్తున్నాయి, దిగుమతులైతే టమోటా కరువు వస్తున్న అన్నదాతలు అందరూ కామెంట్లు పెట్టారు, కానీ దిగుమతి రోజు రోజుకి పెరుగుతుంది, అమ్మకాలు తగ్గాయి, దానివల్ల ఇవాళ అంగళ్ళు మార్కెట్లో ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గి అన్న, మహారాష్ట్ర టమోటా స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు, అది ఏమాత్రం నిజం అన్న? జయపాల్ గారు, అన్న మహారాష్ట్రలేమో కానీ మధ్యప్రదేశ్లో మాత్రం కొన్ని జిల్లాలు ఇప్పుడు టమాటా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. కాకపోతే ఎక్కడ పెద్దగా వర్షాలు, మనం కూడా పెద్దగా వర్షాలు కురవలేదు, ఉత్తర భారతదేశం ఇంకా పెద్దగా వర్షాలు పడలేదు కాబట్టి చూద్దాం. ఇప్పటికైతే ఉత్తర భారతకి నుంచి ఎగుమతులు, అక్కడి నుంచి టమాటాలు మన వైపుకి వస్తున్నాయి. మహారాష్ట్ర టమాటా స్టార్ట్ అయింది, మీరు కామెంట్ పెట్టారు. మధ్యప్రదేశ్లో మాత్రం స్టార్ట్ అయింది. చెన్నై టుడో టమాటా సేల్స్ వెరీ స్లో, టుమారో ఎంపీల మార్కెట్ 1000 రూపీస్ టాప్ పక్క. మనీ నిఖిల్ గారు కోయంబేడు నుంచి. ఇవాళ చెన్నై మార్కెట్ అయితే వ్యాపారం చాలా డల్గా ఉంది. అరే మదనపల్లి ధర తగ్గవచ్చు, కేవలం 1000 రూపాయలు మాత్రం టాప్ ధర వచ్చి కామెంట్ పెట్టారు, కానీ మరీ అంత తగ్గే అవకాశాలు అయితే లేవు. బట్ రేపు చూద్దాం. మదనపల్లి న్యూ శాంపుల్ స్టార్టెడ్ అన్న రమేష్ గారు. ఓకే, ఇంకా మరొక కామెంట్ పరిశీలిస్తే రామశ్రీ గారు, ఎస్టర్డే మీ కామెంట్లు నా సమాధానం వీడియోలో, యూ టోల్డ్ దట్ యూ కెన్ ఏబుల్ టు టెల్ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ 3 to 4 డేస్ అబౌట్ జూలై మంత్, హౌ ఇజ్ ఇట్ పాసిబుల్ టు యూ పీపుల్ సయదన్న, నో వన్ ఈజ్ హ్యావింగ్ కెమెరాస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫార్మర్స్, నో వన్ ఈజ్ నోస్ హౌ క్రాప్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ విలేజ్, ఇన్ సమ్ ఆఫ్ విలేజ్ క్రాప్స్ ఆర్ గుడ్, ఇన్ సమ్ ఆఫ్ విలేజ్ క్రాప్స్ ఆర్ బ్యాడ్, ఇన్ సమ్ ఆఫ్ ద విలేజ్ మీరేమో జూలై యొక్క ధరలు 3-4 చెప్తారని మీరు చెప్పారు కదా, అది ఎలా సాధ్యము? మీరంతా ఏమైనా తోటల దగ్గరికి వెళ్ళి కెమెరాలు పెట్టుకుని చూస్తున్నారా? కొన్ని మండలాల్లో తోటలు బాగుండొచ్చు, మరి కొన్ని మండలాల్లో తోటలు బాగలేకపోవచ్చు. మీరు ఎలా చెప్పగలరు దిగుబడి బట్టి ఇది ధరల విషయం అంటే? అన్న నేను 3-4 రోజులు జూలై ధరలు చెప్తానో చెప్పలేదు, ఈ నెల చివరిలో, జూన్ చివరిలో అంతే, ఎందుకంటే అంచనా వస్తుంది. మీరన్నది మాత్రం వాస్తవం, ఎవరు కూడా కెమెరాలు తీసుకొని రైతుల పొలాల దగ్గరికి వెళ్ళరు, చూడరు. ఒక మండలం తోటలు బాగుంటే మరో మండలం తోటలు బాగా ఉండవు, ఒక మండలం భారీగా ప్లాంటింగ్ జరిగింది, మరొక మండలం చాలా తక్కువగా జరిగి ఉంటుంది. ఇదైతే వాస్తవం, అందుకే నేను ఇప్పుడు కూడా ఎవరు కూడా సలహా ఇవ్వమని తోటలు వేసుకోమని, ప్లస్ భవిష్యత్ ధరలు బాగుంటాయని ఒక్కోసారి చెబుతూ ఉంటాను. ఒక 4 రోజులు ఇంచు ధరలు జరగవచ్చు అని చెప్పి అంత తప్పిస్తే సయశాత ఏనాడు కూడా ధరల గురించి కానీ ప్లాంటేషన్ గురించి కానీ రైతులకు సలహాలు ఇవ్వలేదు. ఆంధ్రాలో మోసం జాక్పాట్ ఎందుకు పెడతారు అరునాథ్ హరి గారు? దానికి రిప్లై వచ్చింది హరి గారు, మీకు అంత బాధగా ఉంటే కోలార్ మార్కెట్కి వెళ్ళండి, అక్కడ జాక్పాట్ లేదు. నేను కాదు, ఒక అరునాథ్ చిన్న రిప్లై కామెంట్ ఇది. ఇక మరొక అడుగు పరిశీలిస్తే, గుడ్ మార్నింగ్ బ్రదర్ మహేష్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. 3000 and 4000 రేట్స్ హోప్స్ పెట్టుకోవద్దు అఖిలెడ్డి గారు. జూన్ అండ్ జూలై 2 మంత్స్ 1000 నుంచి 2000 రేట్స్ పక్కా నడుస్తుంది, అంతకు మించి పోతే అందరూ హ్యాపీయే, జై ఎన్టీఆర్. ఇది వాస్తవం, నిన్న కూడా ఇలా కాబట్టి 3000 నేను కూడా అదే చెప్పాను, ఆశల పల్లకిలు ఊహల పల్లకి వివరించకండి. 3000 4000 ధర వెళితే సంతోషమే, కానీ ఇప్పుడు ధరలు ఇలా కొనసాగితే చాలు, ధర పెరిగిందా సంతోషం. ఆగస్టు రేట్స్ కృష్ణన్ బాబు గారు, వెయిట్ అండ్ సీ.
జై మెగాస్టార్ నరేష్ గారు, జయ మెగాస్టార్. చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలి, ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు. అయితే ఆయన మీకు అదే తెలిసి సినీ పరిశ్రమ మొత్తం హైదరాబాద్లోనే ఉంది. అందరూ హైదరాబాద్లో శ్రీనివాసులు ఏర్పరచుకున్నారు. మొన్న కౌంటింగ్ రోజు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారు. కౌంటింగ్ ఫలితాలు వెలువడిన తర్వాతనే ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. అయితే చిరంజీవి గారు ఒక మాట అన్నారు, చివరి రోజు రిటైర్మెంట్ తీసుకుని నేను వైజాగ్లో శ్రీనివాసం ఏర్పరచుకుంటారని, ఆయన ఎప్పుడు వస్తారని ఆయన కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్లోనే ఉంది. షూటింగ్లు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడే చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం రావడం తక్కువ. షూటింగ్లతో మన ఆంధ్రప్రదేశ్ కలకలలాడితే మనకు ఆదాయం వస్తుంది చూద్దాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని. ఇక అనిల్ రెడ్డి గారు, అన్న మా తోట ఫుల్ ముడత, వైరస్ పక్క జూలై ఆగస్టు రేస్ ఉంటాయి. మాది కర్ణాటక చిక్బల్లాపురం. ఈ కామెంట్ అయిన గతంలో కూడా పెట్టడం జరిగింది. సయ్యద్ బాయ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్. సంతోష్ గారు థ్యాంక్ యూ అన్న. నీవు అగ్గులడ్డి ఫ్యానా సయ్యద్ భాయ్? వినోద్ కుమార్ అన్న, నేను ఎవరికి ఫ్యాన్ కదన్నా, మీరందరూ నన్ను అభిమానిస్తారు, నేను మిమ్మల్ని అభిమానిస్తాను. ఇది పరస్పరం, మనం పరస్పరం ఒకరికొకరు అభిమానులం అంతే. ఇంకా మనం మరొకళ్ళు పరిశీలిస్తే, ఈ రేట్స్ ఉంటే చాలు, తగ్గేది వద్దు పెరిగేది వద్దు, అందరూ ఫుల్ హ్యాపీ. బక్కన మహేష్ గారు, నేను కూడా అదే వ్యక్తం చేస్తున్నాను అన్న. నెక్స్ట్ 10 డేస్లో 24 కేజీల బాక్స్ 1400 నుంచి 2200 రూపాయలు. ఇది అన్నదాత వ్యక్తిత్వ అభిప్రాయం మాత్రమే. ప్రశాంత్ గారు, ఇది కామెంట్ అర్థం కాదు సార్. జూలై 1st అడ్మిలే 360 రేట్ ఇరాబొడ్డం నమ్మ. మొత్తం మీద జూలై 1st ఆయన శాంపుల్ ఉంది. గుడ్ మార్నింగ్ సయ్యద్ గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకళ్ళు పరిశీలిస్తే, నవ్వు టమోటా నాటవచ్చు అన్న చెప్పండి. గణేష్ కళ్యాణ్ దుర్గ ఇక్కడ భారీగా నాటుతున్నారు. కళ్యాణ్ దుర్గ పరిస్థితులు భారీ నాటుతుంటాయి. ఇప్పుడు నాటవచ్చు నాటకూడదని అడుగుతుంది. నేనే చెప్తున్నా, టమోటా పంట దృష్టిని తాట ధర దేవాదేను. టమోటా లాటరీ లాంటిది ఇది, మామూలు అని చెప్పేది. అయితే రవి గారు రిప్లై ఇచ్చారు ఇప్పుడు వద్దు అని. ఇక మనం మరొకళ్ళు పరిశీలిస్తే, నిన్న ధరలు ఒకసారిగా పెరగడంతో ఒక అనంత ఫోన్ చేశారు. ఇంకా ధరలు పెరుగుతాయని నేను నిన్న కూడా మీ కంపెనీలో సమాధానం విషయాలు ప్రసాదం చేయడం జరిగింది. అన్న ధరలు పెరిగితే ధర దేవాదిని ఇప్పుడున్న ధరలు ఎలా కొనసాగేది సంతోషం అని. ఇవాళైతే కొద్ది నిన్నటి పోలిస్తే వాళ్ళ మదపల్లిలో మెరుపులు లేవు. అంగళ్ళు, గురంగుండ, మొలకల చెరువు మొత్తం చల్లబడ్డాయి. అయితే క్వాలిటీ ఉన్న కాయలు వెళ్ళాయి ధరలు. అయితే నిన్నటికి వాటి పోలిస్తే ధర తగ్గింది. ఈ సంవత్సరం టమోటా పరిస్థితి అంతా మన ఈవీ మిషన్ల మాదిరిగా ఓపెన్ చేసి తెలియదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ధరలు పరిగెడుతుంటే టమోటాలు దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ జరిగింది, టమోటాలు వస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనది ప్రేక్షక పాత్ర మాత్రమే. అన్నదా కామెంట్లు పెట్టచ్చు 3000, 4000, 2000 పక్క అది ఇది అని చెప్పి, బట్ వెయిట్ అండ్ సీ. నాకు తెలిసి నేను కొనుగోలు ఒకటే, ప్రస్తుతం ధరలు నిన్న అలా కొనుక్కునే వాళ్ళు తగ్గింది. ఏదేమైనా రైతు గిట్టుబాటు ధర కలగాలి. చాలామంది ఎన్నో ఆశకోటి ఆశలతో ఈ అధిక ఉష్ణోగ్రతల మధ్య టమోటా పంటను చంటి పిల్లలు సాక్కుని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. అందరికీ మంచి జరగాలి, వాళ్ళ కష్టం వృధా కాకూడదని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదీయుడు సయ్య సహతాచ్.